शरीराय मनुष्य लोके। सुबह आशीष आलय विशिष्ट मे अंदर तसे उ चला प्रमाण परमाण में उठा स्वा इक प्रतिष्ठ चेयरचेत नागरिक मतलब कहींसम नाग राष्ट्र शिवालय इंत स्फटली प्रतिष्ठ कारतीय पर्यटन जम्मू पटण मेन रोड मीद आ राजवंश प्रतिष्ठ चोट मतमे इंत स्फटली चूचा अभी रेल संवर पूर्व ना अगर प्रसिद्ध क्षेत्र शिवल पटकल तो विशेष आज सेवागम पैशी जो धातु तो रकम शिव तो रंग तो शिवली अर्चन चे आया विशिष्ट फला लिस्टाई और रंग शिल फल आ रंग तो आ शिल तो अर्चित दाखी आ फलमे वस्तु निष्कर्ष का शास्त्र पटिंग अर्चिस्ते इतनी शास्त्र अंत विशिष्ट मरी दी संपादी प्रतिष्ठे आल निर्माण से सुब्रह्मण्य गारी व्यक्त आ बर मैसी श्रद्ध तो चार आलय दें सिमेंट ऐरन राकूद भक्ति तो कटार भक्ति आलते धन तो अधिकारों का रेडोटे अलादो उत्तम विशिष्ट आलय निर्माणा की भक्त पूना वाली ईश्वराग्रह उजयप्रदी कार्यकर्त ईश्वराग्रह समृद्धि उबे वैभव आलय निर्माण अभी नित्य कल्याण वैभव को द्वितीय वार्षिकोत्सव पूर्त इंत वैभव शैव सामजना अत्युतम सांस्कृतिक कार्यक्रम विद्या विनोद जरग्न चाल गोप शुभस्थान विजुदी शिव स्मरण चेतने वस्तार आंध्र भाषा संस्कृत भाषा अष्टावधान चेसी दाटे अंतरार्थम आयोजन शिवभक्ति तात्पर्या गुर्त वाने अष्टावधान जरग्न शिवप्रीति कर शिवाधन काबटे सदेह श्रावण मसल्लों चाल पवित्र कार्यक्रम निर्वहित शिवाग्रह चेत एम कलमाट कदर्शनवाटे शिव पूज में आये अगर ज्ञान उपास्य ब्रह्मण्युड़ अंत गो आय तो मध्य वी शिव शिव स्मरण वाल पंचाक्षरी मंत्र वाल अड़गर आये इधो ये शिवड़ दीनो मत अड़गोया आये गोप पड़ी वयोवृद्धि ज्ञानवृद्धि शिव दीक्ष तरवा ममेक शिव दीक्ष तक सृष्टि में मरक ऐश्वर्य
ఇదొకటే నా జీవితానికి మనుగడ, నా జీవితానికి వేరే ఒక పని లేదు అని ఎవరైనా అనుకుని యువదీక్షతో శివస్మరణ నిరంతరం చేసినట్టయితే రెండు విధాలైన పరీక్ష వస్తుందని నా నమ్మకం. మొదటి పరీక్ష ఏది అడిగితే అది ఇవ్వడం, అదొక పరీక్ష. రెండవ పరీక్ష ఏది అడిగినా ఇవ్వకపోవడం. కాబట్టి శివానుగ్రహాన్ని లోతెరిగి ఎవరు అర్థం చేస్తున్నారు? ఎవరు ఉండరు, మహాత్ములు ఉన్నారు. అయ్యా దారిద్రవాద అనుభవిస్తున్నాను, నా భార్యకు అన్నం పెడితే చాలంటే అది కూడా ఒక పరీక్ష చేస్తాడు. ఎంతవరకు ఇతని యొక్క కాఠిన్యం దీక్షలో ఉన్నదో, లోతెత్తుందో పరీక్ష. మరొకరికి ఏది అడిగితే ఇస్తూ ఉంటాడు. ఎప్పటికీ ఇతడు ఏదైనా అడగడం మానుతాడో చూద్దాం, అది పరీక్ష. ఇలాగే నాకు తొమ్మిది రెండు నిమిషాలు వివరిస్తే దానిపైన స్వామి దానిపైన నేను చెప్పవలసింది ఏమి లేదుకో అన్నాడు అవతలాయని. కాబట్టి ఇప్పుడు వర్తమాన భారతదేశ రాజకీయ సాంఘిక సామాజిక సాంస్కృతిక పరిస్థితులలో అందరూ ఆరాధించవలసింది శివతత్వాన్ని అని నేను త్రికరణశుద్ధి గారిని చెప్తున్నాను. చాలామంది దేవతలు ఉన్నారు, వారు ఇవ్వలేదా? ఏది ఇచ్చినప్పటికీ కూడా జ్ఞానాన్ని అడిగేవారు లేరు. ఏదో అడుగుతారు, అది ఆ దేవతలు అందరూ ఇస్తారు. మానవ మాత్రులు గృహస్థ జీవితంలో గృహస్థ ధర్మంలో భార్యాపుత్రులతో జీవించేవారు ఏవో లౌకికమైన కోరికలు కోరినప్పుడు ఈ కోరికలు తీరడానికి బ్రహ్మలోకానికి పోక్కర్లేదు, విష్ణులోకానికి పోక్కర్లేదు, శివుడి దగ్గరకు పోన అసలునే లేదు. ఏ గంధర్వుడైనా ఇవ్వగలడు ఇతను కోరి కోరికలు. మన కోరికలు అంత అల్పంగా ఉంటాయి. సర్వసామాన్యులు ఎవరైనా అంతే భూత ప్రతిపిసే గారు కూడా ఇస్తారు కోరికలు. శివుణ్ణి అడగవలనా ఇతర విషయానికి బ్రహ్మాదులు అడగవలసినటువంటి వరములు ఇవ్వగలిగిన శక్తి శివతత్వంలో ఉంది, అంత ఉత్కృష్టమైనటువంటిది. కానీ ఈనాడు హిందూ ధర్మంలో హిందువులు అంటే ఎవరు ఏమిటి అంటే నిరంతరము అహర్నిశలు ఆచమన నుంచి అక్షమేధం వరకు దేవతలనే స్మరిస్తూ జీవించేవాడే హిందువు. దేవతలు అంటే ఎవరు? వేదంలో చెప్పబడినటువంటి వేదం దేవతలే దేవతలు, కానీ ఇతరులు కాదు. ఈనాడు హిందూ దేవత సమీపంలో సాన్నిధ్యానికి వచ్చినటువంటి దేవతలు కానటువంటి మూర్తులు అనేకం వస్తున్నాయి. అది హిందూ ధర్మం కాదు. భక్తితో ఎవరినైనా అర్చించవచ్చు, వ్యక్తిని జ్ఞానిని అర్చించవచ్చు, అతని పరిగోత్రాల జ్ఞానికి చూడవలసిన లేదు, అర్చించవచ్చు, గురుగా భావించవచ్చు. కానీ ఆరాధ్యవస్తు అంటే వైదిక దేవతలే. అందరూ కూడా ఆయాభావలిస్తారు. ఇంకా మళ్ళీ రెండోది అడగవలసిన పని లేకుండా శాశ్వతము నిత్యము అయినటువంటి ఈశ్వరానందం ఆనందంలో పరమానందం శివుని యొక్క ఆనందమే. అంటే మనుష్యానందం ఉంది, గంధర్వానందం ఉంది, దేవానందం ఉంది, బ్రహ్మానందం ఉంది, బ్రహ్మదేవుడికి ఆనందం ఉంది. ఇవన్నీ అతీతంగా పైకి వెళ్ళగలేకగా ఈశ్వరుడు శివుడిచ్చే ఆనందం దానిపైన ఒకటి లేదు. దానిలో అంతర్భాగంగా ఇతర దేవత ఆనందం ఇలా చెప్తున్నారు. అడిగినా అడగకపోయినా తదధీనతతో శివస్మరణ అర్థం చేస్తూ ఉంటే నేను అడగడం నా అర్థాలు కాదు, ఏం అడగను, నీ అనుగ్రహమే నేను కోరుతూ ఉంటాను, ఏం జరిగినా నీ అనుగ్రహమే అలా అనుకోవడం పేరు తదధీన వృత్తి. తదధీన వృత్తి అంటే అడిగింది అలా ఇస్తూ ఉంటే ఎవరైనా భక్తులే అవుతాడు. తదధీన వృత్తి అంటే అడిగిన దేన్ని ఇవ్వకపోయినప్పటికీ అడిగిన దానికి వ్యతిరేకమైనటువంటి ఫలములు వస్తున్నప్పటికీ ఎంత కష్టాల్లో కూడా ఆదుకోనట్టు వినిపించుకోనట్టు కనబడుతున్నప్పటికీ ఇదంతా అతడి అర్ధచేతనే, అతడి అధికారంలోనే ఉండడం చేత నేను అడిగింది ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వకపోవడం అనే కర్తృత్వం తాను తీసుకున్నాడు నా ఏమి అనుగ్రహంతో అనే భావంతో ఎవరైతే ఉంటారో దాన్ని తదధీన వృత్తి అంటారు. కానీ అడిగిన కోరలు కానీ ఇచ్చేటువంటి దేవతల్ని తదధీన వృత్తి కాదు, అది సరెండర్ అనే మాట ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. సరెండర్ అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా
నీవేదిచ్చినా సరే నీవు ఈ యువకు శిక్షించు రక్షించు కొట్టు తీసుకుంటాం ఏమైనా సరే. మరోగా శరణార్థి లేదు ఈ సృష్టిలో నాకు లేదు అని ఎవరైతే అనుకుంటారో అతనికి అత్యంత ఆత్యంతికమైన బలమైన జ్ఞానమే అతని వాడికి లభిస్తుంది. అది శివజ్ఞాన శేఖరం అనే అనేక గ్రంథాలు ఉన్నాయి. శైవసూత్రంలో అప్పయ్యశ్వరుడు గారు ఉత్సట్ అన్నారు, శివుడు అంట విష్ణు అంటారే విష్ణు అంటే మాకు తెలియదు మూకోవచ్చుమి అన్నాడు. విష్ణుడి గురించి చెప్పమంటే నేను మూకోవని అవుతాను నాకేం తెలియదుకోమన్నాడు. బ్రహ్మదేవుడి గురించి చెప్పంటే మళ్ళీ మూకోవచ్చు నేను మూకవాడిని నాకు తెలియదు అన్నాడు. శివుడి గురించి చెప్తాను ఇప్పుడు నేనే చెప్తాను నా జీవితంతో మాట్లాడుకుంటాను. ఈ వాక్యాలు మొన్న శృంగేరి స్వామి వారితో ఏదో మాట్లాడుతూ కూర్చుంటే ఆయన పుస్తకం చూసి ఇలా చెప్పారు చూడండి చెప్పారు. కాబట్టి జ్ఞానులందరూ ఆయన్నే శరణు వేడుకున్నారు. ఈ ప్రపంచానికి చేయగలిగిన ఉపకారం అన్నదానం భూదానం గోదానం వీటన్నిటికంటే కూడా శివభక్తికి ఆలవాలమైన ఒక ఆలయాన్ని నిర్మాణం చేయడం కంటే సమాజ సేవ మనకు ఏమీ నాకు అనుకోదు. అన్నం పెట్టినా రాత్రికి మళ్ళీ ఆదరి వేస్తుంది, వస్త్రం ఇచ్చినా ధనం ఇచ్చినా తప్పైపోతుంది. అద్వైతమైనటువంటి శివానుగ్రహ ప్రీతి కోసం శివానుగ్రహ ప్రాప్తి కోసం ఏ క్షేత్రాన్ని ఎవరైనా నిర్మాణం చేసినట్టయితే అది శివ సమాజానికి సేవ కాదు మానవ సమాజానికి సేవ, రాణికోటికి సేవ, రాణికోటికి ఫలం. బాగా ఉత్కృష్టమైనటువంటి ఈ క్షేత్రం 2 సంవత్సరాలు ఎంత వైభవంగా చేస్తున్నాము ఇవాళ తెలుస్తోంది. నాకు బాగా తెలుసు ఎటువంటి ఘాటమైన భక్తితో గ్రహిస్తుంది అని నిర్మాణం చేశారో అది రోజు రోజు దినచక ప్రవర్తమానమైనటువంటి తిరగస్తుంది వెలుగుతుంది. క్షేత్రము యొక్క విశిష్టత ఎలా ఉంటుందంటే ఆచంద దారాలతోని ఇక్కడ ఉండమని ఆవాహన చేసి స్థాపన చేస్తాం. ఆచందర దారాలతో అంటారు అంటే బాహ్యమైన నిర్మాణం ఏదైతే ఉన్నదో చాలా దేవాలయాలు చూస్తున్నాం అవి మరి అలా ఉన్నాయో 1000 సంవత్సరాలకు వేసిన ముందు వేసిన దేవాలయాలు ఎలా అయిపోయినాయి అంటే బాహ్యమైన ఆలయ నిర్మాణం కాదు శాశ్వతంగా ఉండేది. ఆవాహన చేసే ఈశ్వర తత్వం శాశ్వతంగా ఉంది అది ఎవరికి పోదు మళ్ళీ. ఇతర శుద్ధితో ఆవాహన చేసినట్టయితే ఉద్వాసం అనేది ఆవాహన ఇది కాబట్టి శాశ్వతంగా ఉండనే ఉంటుండదు. నేను భారతదేశంలో ధర్మం ఇంకా వృద్ధి పొందాలి, ధర్మానికి పరీక్ష విశ్వాసానికి పరీక్ష ఇదంతా కూడా పురాణములలో నిన్ననే అనుకున్నాము. కలి ఇలా ఉంటుందని పురాణం చెప్పింది అంటే పురాణానికి కాలజ్ఞానం ఉందన్నమాట. భవిష్యత్తు ఏం కాబోతుందో పురాణానికి తెలిసి చెప్పింది జాతకులు చెప్తారు వారు చెప్పినట్టు అవుతోంది. మరి కర్తవ్యం ఏం చేయమంటారంటే ఈశ్వరాముని దత్తాత్తి కోసం తపస్సు తప్పించండి అది కోరుకున్న వాడు రక్షించబడతారు, వారి బంధువులు వారి మిత్రులు బంధువులు అందరూ కాపాడబడతారు అని చెప్తున్నారు. ఒకరు చేసిన పూజ అతనికి వ్యక్తిగతంగా జ్ఞానాన్ని ఇస్తుంది, బంధువులకి ఏమో అభీష్టాన్ని ఇస్తుంది, సమాజానికి క్షేమం ఇస్తుంది. ఇంత ఉత్కృష్టమైనది ఇది భవిష్యత్తులో అనేక ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆలయానికి నిత్యోత్సవ నిబంధం అనే రెండు గ్రంథాలు ఉన్నాయి. ఏ 12 సంవత్సరములు ఒకసారి కుంభాభిషేకం జరుగుతుంది. ప్రతి దినము ఆరాము త్రికాలములలోను ఆరాధన జరగాలి. విశేష తిథులలో విశేష నక్షత్రములలో విశేష పూజలు ఆరాధన జరగాలి. ఆ ప్రణాళిక ప్రకారం అలాగ జరిగేటట్టయితే 12 సంవత్సరముల తర్వాత ఆ తర్వాత ఏ భ్రమ ప్రమాదాలు వచ్చినప్పటికీ ఆ తేజస్సు చెడదు అలాగే ఉంటుంది. మనుషులు వల్ల వచ్చే అపరాధాలు కానీ అపచారం కానీ దాన్ని బాధించవు. ఒక పుష్కర కాలం అలా చేసినట్టయితే అది కుంభాభిషేకం యొక్క ఫలం అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఆలయంలో ఆగమోని మూర్తివంతమైనటువంటి ఒక స్వరూపాన్ని ప్రతిష్ఠ చేయడం అనేటటువంటి ఒక విక్రులు చేసేటటువంటి యాగములలోంచి ఆ యజ్ఞ వేదికలోంచి రూపు కట్టి బయటకు వచ్చినటువంటి రూపములే ఈ ఆలయాల్లో ఉండే దేవతలు. అక్కడ మంత్ర స్వరూపంలో ఉన్నారు, స్వాహకారంతో యజించబడుతున్నారు. ఇక్కడేమో సవణ రూపంలో ఇక్కడ వచ్చారు. ఇక్కడ పూజాతరంగాలతో ఆరాధన పడి వ్యక్తులకి ఫలం ఇస్తున్నారు. ఇదేమో బాహ్యమైన యజ్ఞం, ఇది విశ్వవ్యాప్తం శాశ్వతంగా ఉంటుంది. బ్రాహ్మణులు చేసే యజ్ఞం
అతనికి వ్యక్తిగతంగానే ఉంటుంది, అతనికి అతని సత్సుఖానికి అతని వంశానికి రుణం తీర్చుకునేది వ్యక్తిగతమైనటువంటి ఇది సామాజికం, దేశం మొత్తానికి సార్వకాలికం సార్వజనీయం. ఇది నిత్యము శాశ్వతము పవిత్రము, ఇది ఒకటే లోకక్షేమకరం అని ఆ విధంగా పెద్దలు ఆలయాన్ని చెప్పారు. ఆ విధంగా ఈ క్షేత్రం ఇంకా బాగా పెరుగుతోంది. ఇదంతా కూడా దీనికి కర్తలైన వారి యొక్క చిత్తశుద్ధి దీని కారణం ఏమి సందేహం లేదు, ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. నేను అవకాశం వచ్చినప్పుడల్లా శివ సమాజాన్ని దర్శించడానికి నేను వస్తూనే ఉంటాను, అది నా విధి నా పుణ్యం, అందుకోసం వస్తున్నాను. ఇది ఉపకారం కాదు, నా పుణ్యం కోసం నేను వస్తాను. మరొక మాట చెప్తూ శివం రక్షతం శుభం పోయా.